7 అవర్స్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. ఈరోజు డేటు 17/3/2024. మీకు నిన్న చెప్పినట్టుగా ఈరోజు మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను. అందులో మొదటి గుడ్ న్యూస్, రేపు 18వ తారీఖు నుండి డైలీ మనకు అప్పుడు నాన్ స్టాకబుల్ ఎలాగైతే వచ్చేవో, రాత్రి 12 గంటలకి మనకు నాన్ స్టాకబుల్ ఎలా అయితే పడేవో, ఇప్పుడు కూడా ఎంపీసీ డైలీగా వస్తుంది, రోజువారీ రిలీజ్ అవుతూ ఉంటుంది. మీకు ఆ రిలీజ్ అయిన వాటిని మీరు మీ వ్యాలెట్లో పంపించుకోవచ్చు. వ్యాలెట్లో పంపించిన తర్వాత మీరు ఏమైనా రీఛార్జ్లకి వగేరేలు ఇప్పుడు వాడుకోవచ్చు. అలాగే వెరీ నెక్స్ట్ చాలా త్వరగానే ఈ షాప్స్, కిరణ షాప్స్, కుర మిగతా అన్నీ ఉన్నాయి కదా రోజువారీ మనం వాడుకునేవి, అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాము. మీరు అప్పుడు టిఫిన్కో, ఆటోలకో, లేకపోతే కూరగాయలకో, నాన్ వెజ్ ఐటమ్స్ తెచ్చుకోవడానికో, లేదా బట్టలు తీసుకోవడానికో ఆ డబ్బుల్ని, లేదంటే ఇవన్నీ 1 రూపాయి వచ్చిన చాక్లెట్ అయినా సరే మీరు కొనేసుకోవచ్చు, అలా ఇచ్చేస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి రేపటి నుంచి, అదే మీన్ 18వ తారీఖు నుంచి మీకు డైలీ పేవర్ స్టార్ట్ అవుతుంది. నేను 30 తారీఖుకి ఇస్తాను అన్న ఈ నెల, కానీ ముందుగానే ఇస్తున్నాను. డైలీ పేవర్స్ వచ్చేస్తాయి. ఎంపీపీలో ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎంపీపీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఆప్షన్ నుంచి కూడా డైలీ పేవర్ స్టార్ట్ చేస్తాను. మీరు రోజు చూసుకోవచ్చు. రాత్రి 12 తర్వాత ఇంతకుముందు ఎలా అయితే చూసినా ఇప్పుడు కూడా అలాగే మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇప్పుడు పేమెంట్స్ అనేవి రోజువారీ ఇస్తున్నాను, అది వ్యాలెట్లు వేసుకోండి. మంత్లీ వన్స్ 16/17/17 తారీఖులు ఇస్తాను. ఆ 3 రోజులు ఏదో ఒక రోజుని ఆ డేట్లో ఏం చేస్తారంటే మీరు విత్డ్రాస్ పెట్టుకోవచ్చు అనమాట. క్యాష్ కావాలంటే విత్డ్రాస్లోగా ఆ రోజు మీరు పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి నెలకొకసారి మన క్యాష్ పేమెంట్ తీసుకోవచ్చు, మీరు విత్డ్రా పెట్టుకోవచ్చు. డైలీగా ఆడ వచ్చిన దాన్ని కానీ అలా వచ్చిన దాన్ని కానీ మీరు డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అనమాట. అంటే మీరు డబ్బులు వస్తే ఏం చేస్తాం మనం, అవన్నీ ఇందులో ఉంటాయి. ఆటో ఇస్తారు, దీంతో చేసుకోవచ్చు. లేదంటే ఏం కొనుక్కుంటారు, దీంతో చేసుకోవచ్చు. ఎవ్రీవన్, మీరు ఏం చేయాలనుకున్నారో అవన్నీ కూడా ఇందులో చేసేయచ్చు. మీకు ఫిజికల్గా క్యాష్ కావాలంటే మాత్రం విత్డ్రాకి పంపించుకోవచ్చు, మీ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి ఇది ఇచ్చేస్తున్నాను. సో 18/3/2024 నుంచి డైలీ పేవర్స్ ఆడిపోతాయి. నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీకు సాల్వబుల్ కాయిన్స్ ఇస్తానని చెప్పాను, నిన్న వీడియోలో చెప్పాను మీకు నేను. ఆ సాల్వబుల్ కాయిన్స్ని ఇప్పుడు రిలీజ్ చేస్తాను. మీరు చెక్ చేసుకోవచ్చు. రాత్రి 12 పడతాయని చెప్పాను, రాత్రి 12 పడిపోయి మీరు చూసుకోండి. మై కమిషన్స్లోకి వెళ్ళండి. ఇవాళ డేటు 16/3/2024, ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లకి మీకు పడింది అని క్లియర్గా ఉంటుంది అనమాట. అవర్స్తో సహా, నిమిషాలు సెకండ్తో సహా మీరు చూసుకోండి. అంటే స్టాక్ బుల్లో ఇంత కట్ అయింది, సాలబుల్లో అది జమ అయింది. రెండు ఉన్నది మైనీట్స్ మై కమిషన్స్లోకి వెళ్ళి చెక్ చేసుకుని చూసుకోండి. అయితే ఇక్కడ ఎలా వస్తుందో చెప్తాను. ఒక వ్యక్తికి ఒక అకౌంట్ నుంచి ఉదాహరణకి 120 కాయిన్స్ ఇయర్లీ వస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ 120/12, అంటే నెలకి 10 కాయిన్స్ చొప్పున ఇరంతా వచ్చేస్తాయి అనమాట. అలా ఆ సంవత్సరం ఎంతైతే మనకు రిలీజ్ అవుతాయో అవి ప్రతీ నెలకి డివైడెడ్ బై చేసి ప్రతీ నెల వచ్చేస్తాయి. అంటే ఫంక్షనల్ అకౌంట్స్కి ఎలాగైతే చేశానో ఇప్పుడు కూడా అలాగే చేశానమాట. ఫంక్షనల్స్ అకౌంట్స్కి ఎలాగైతే మనకు వస్తుందో ఇప్పుడు కూడా అలాగే వచ్చేస్తుంది. అంటే ఒక ఎంప్లాయీకి నెలకి జీతం ఎలా వస్తుందో అలాగే ఇది కూడాను మీకు వచ్చేస్తుంది. ఉదాహరణకి ఎవరైనా 12 కాయిన్స్ ఉందనుకోండి, ఉదాహరణకి ఎగ్జాంపుల్కి నెలకి 100 చొప్పున ప్రతీ నెల పడిపోతాయి అనమాట. దీనివల్ల ఏమవుద్ది అంటే ఒకసారి కాయిన్స్ అన్నీ వచ్చినప్పుడు మనం తక్కువ రేటుకి అమ్మేసుకొని లేనప్పుడు బాధపడుతూ ఆ బాధలోంచి ఒక్కోసారి మైనీట్స్లోకి రావడానికి కూడా ఇష్టపడకుండా
కిబోన్ నిందించుకుంటూ మిమ్మల్ని మీరు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఏంటంటే అది లేకుండా నెల అయ్యేసరికి ప్రతి నెల వచ్చేస్తుంది అన్నమాట. ఆ నెలకి వచ్చిన దాన్ని మీరు ఎవ్రీ మంత్ మీరు యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దాచుకోవచ్చు. నెక్స్ట్ మంత్ వస్తే ఖచ్చితంగా అనేటువంటి ఒక భరోసా ఉంటుంది, అందుకోసం అలాగే ఇచ్చాను. అలాగే మీకు బీసీటీ నుంచి మీకు కొంత అప్డేట్ ఇస్తానని చెప్పాను. ఆ బీసీటీ నుంచి ఖచ్చితంగా ఒక మంచి అప్డేట్ వస్తుంది. ఆ అప్డేట్ ప్రకారం నాకు కోఆపరేట్ చేయండి అందరూ. మన బీసీటీలో కాయిన్స్ అన్నీ యూజ్ అయిపోతాయి. నెక్స్ట్ వచ్చి ఏమి ఉండవు. ఒక ప్రారంభ దశలో నాతో మీరు కోఆపరేట్ చేయండి. కాయిన్స్ అద్భుతంగా మీకు సేవ్ చేసేలాగా అది ఎలా సెట్ చేయాలో నేను చేస్తాను. అలాగే మన దగ్గర ఉన్నటువంటి అంతటి కమ్యూనిటీకి కూడా, అందరికి కూడా తను ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నటువంటి ఆ కాయిన్స్ తాలూకా అసలు అమౌంట్ వాళ్ళకు వచ్చేసి ఇలాంటి ప్లాన్ చేశాను. దానికి కూడా మీలో ప్రతి ఒక్కరూ నాకు సహాయం, అంటే నాతో సహకరించాలి. ముఖ్యంగా సీనియర్స్ అందరూ నాకు సహకరించండి. మీ కిందన ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటలన్నింటికి విలువను చేకూర్చి అందరికీ మంచి ఆదాయ వనరుగా దీన్ని మారుస్తున్నాను. నేను మళ్ళీ చెప్తున్నాను, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం జీవితకాలం రన్ చేస్తూనే ఉంటాం. మధ్యలో ఎక్కడ బ్రేకప్ తీసుకోవడం అనేది ఉండదు. చిన్న చిన్న అవాంతరాలు వస్తాయి. మీరు దూరంగా జర్నీ చేస్తున్నప్పుడు ఎక్కడైనా కారు పెట్టి ఈకో టిఫిన్కో ఆగుతారు, లేదా ఆ నైట్ రెస్ట్ తీసుకుంటారు, లేదా కారు ఏం షెడ్ అని ఏంటంటే ఆ రోజు మీరు దాన్ని రిపేర్ చేసుకుంటారు, లేదా డీజిల్లో పెట్రోల్ అయిపోయింది మళ్ళీ ఎక్కడో తెచ్చుకుంటారు. ఇది సర్వసాధారణ విషయం అది అంతా. అలాగే చిన్న చిన్న మధ్యలో నేను వచ్చిన తాత్కాలికం మళ్ళీ యథావిధిగా వెళ్ళిపోతుంది.